శ్రీరాముల యాత్రాసనం సగర పేటకాడు విచారణ సమర్పించు నాడు నేడు క్రిస్మస్ వేడుక. నాడు నేడు అన్న మాట ఈ మధ్య వాడుకలో ఉన్న మాట వినే మాట. అంటే నాడు ఉన్న పరిస్థితి నేడు లేదు, నేడు ఉన్న పురోగతి నాడు లేదని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. తన నోటి మాటతో సృష్టిని చేసి తన దివ్య అస్తములతో మానవుణ్ణి మలిచి భూమండలమంతటా ఆకాశములో నక్షత్రములలో సముద్రపు ఒడ్డున ఇసుక రేణువులలో విస్తరించి నన్ను ఆరాధించి ఆనందంగా జీవించమని ఆశీర్వదించెను. కానీ ఆయన ఆజ్ఞను మీరిన లోకమంతటా పాపముతో నిండిపోయాను. ఆ పాపపు విషాన్ని తొలగించడానికి దేవుడు స్వయంగా తన కుమారుణ్ణి ఈ లోకానికి మానవ మాతృనిగా పంపించెను. పవిత్ర గ్రంథము నూతన నిబంధన. మత్తయి సువార్త 1:23. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కలిగి ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని యెషయా ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. మత్తయి సువార్త 2:1. హేరోదు రాజు పరిపాలన కాలములో యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి పయనమై యెరూషలేములకు వచ్చి మార్గదర్శి అయిన నక్షత్రము నిలిచి ఉన్న స్థలము వద్ద శిశువును ఆరాధింప కానుకలను తెచ్చిరి. Yeah.
సరిహద్దును దాటి భూలోక సరిహద్దులపై పాదాన్ని మోపి పవిత్రపరచాడు. 2022వ సంవత్సరం డిసెంబర్ 14 బుధవారం ఈ శీతాకాల సాయం సమయాన ఎస్కే పాడు విచారణ ప్రజల తరఫున ఈ పవిత్ర మూర్తికి అందించు పవిత్ర వస్త్రాల బహుకరణ. Thank you.
సుమన సమర్పణ శ్రీ సభా భాగస్వామ్యం. అయ్యో చాలు చేతతో కూడిన పాదము ఇచ్చాను.
ಬಂದು ಸುತ್ತಾಡುವರು. ಸಂದ್ರಪಟ್ಟು ಸಿರಿಯಲ್ಲಿ ಹೊಸಾಡುವರು. ರಕ್ಷಣೆ ಇಚ್ಚಿನಾಡುರಾ.